పడిపోయిన సినిమా చెట్టును చూసి భావోద్వేగానికి గురయ్యారు డైరెక్టర్ వంశీ. చెట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వంశీ 22 సినిమాల్లో సుమారు 18 సినిమాల్లో చెట్టు సీన్ పెట్టేవారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవరంలో ఉంటుంది ఈ చెట్టు. మంచు పల్లకి, సితారా, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి, గోపికా గోదావరి ఇలా చెప్పుకుంటూ పోతే వంశీ తీసిన 22 సినిమాల్లో సుమారు 18 సినిమాల్లో కుమారదేవరం సినిమా చెట్టు కింద ఏదో ఒక సీన్ ఉండేది. అలాంటి చెట్టు కూలిపోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. కూలిన కుమారదేవం సినిమా చెట్టును పరిశీలించి చెట్టుతో ఆయనకున్న అనుబంధాన్ని స్థానికులతో నెమరవేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ చెట్టు వల్ల కుమారదేవం గ్రామానికి ఎంతో కీర్తి ప్రతిష్టలొచ్చాయని, గోదావరి ఒడిన షూటింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ చెట్టు కింద ఏదో ఒక సీన్ షూటింగ్ జరిగేదన్నారు డైరెక్టర్ వంశీ. కూలిపోయిన ఈ చెట్టు వయసు 150 ఏళ్లుంటుంది. ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరదండి. చాలా పాటలు అయితే ఏమైతే, అలాగే నేను కథలు రాస్తుంటానండి, ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధ అని ఒక నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ది ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం, నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉంది. ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమైనా ఇక్కడ సినిమా తీర్చుకున్నారా ప్లానింగ్? ఎట్టి పసులో చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు, కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో, ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంత నుంచి ఇంకేమీ లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్.